TR9TV Mapalle Pata Karyakramaniki Swagatam Suswagatam Palle Nundi Udbhavinchina Padam Janapadam Alanti Janapadamto Alarinche Kalakarulu Ento Mandi Unnaru Alanti Kalakarulanu Parichayam Chese Vedike Mapalle Pata Karyakramam ఈ రోజు మాపల్లె పాట కార్యక్రమంలో మరి బలుగురి ఉపేందర్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం పోరాటం చేసి ఎన్నో గేయాలు పడి మంచి పేరును ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మరి బలుగురి ఉపేందర్ గారు ఈ రోజు మాపల్లె పాట కార్యక్రమంలో తన గలంతో మనల్ని మెప్పించనున్నారు. నమస్కారం అండి ఉపేందర్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎలా నడుస్తుంది మీ పాటల ప్రస్థానం? పాటలేగా బాల్యం నుంచే పాడుతున్నాం మేడం మేము. ఓకే, అంటే ఏ వయసులో ప్రారంభించారు? చిన్ననాటి నుండే మాకు పాటలు డప్పు ప్లే చేయడం. ఓకే, అంటే చిన్నప్పుడు అంటే మేడం చిన్నప్పుడు మేము ప్లేట్లు ఉంటాయి కదా మేడం, మన అన్నంజన ప్లేట్లు, దానికి పాత ప్లేట్లకు రంధ్రాలు పెట్టుకొని తాడు కట్టుకొని అట్లా మేము డప్పు కొట్టడం నేర్చుకున్నాం. అట్లా ప్లేట్ల మీద నుంచి అట్లా ఇప్పటి వరకు డప్పు కానీ కాంగో తబలు అన్నీ ప్లే చేస్తాను మేడం నేను. ఓకే, అన్ని ప్లే చేస్తారు? కీబోర్డు గిటార్ తప్ప అన్ని ప్లే చేస్తాను నేను ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇన్స్ట్రుమెంట్ మొత్తం నేర్చేసుకున్నారు? అన్ని నేర్చుకున్నాను మేడం. ఓకే, ఎవరైనా గురువు ఉన్నారా లేకపోతే సొంతంగా నేర్చుకున్నారా? అంటే అప్పుడు నేను 7th 6th క్లాస్ ఆ టైంలో నారాయణ అని ఒక అతను ఉండే మేడం, అప్పుడు అక్షర దీపికల అట్లా మేము ప్రోగ్రాలు చేసి చిన్నతనం నుండే పాటలు పాడుతున్నారు కాబట్టి అక్షర దీపికలో అలా వెళ్ళి అలాగే పాటలు పాడడం ఎక్కువగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఎలా పాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మళ్ళీ నేను 7th 8th ఆ టైంలో బరపటి కృష్ణ కోర్ని వెంకన్న అని వాళ్ళు మా ఫ్రెండ్స్ మేడం, అంటే ఒక అతను మామ ఒక అతను బాబాయ్, వాళ్ళు పాటలు మాకు ఎట్లా పాడాలనేది మాకు ప్రోత్సహించే వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళని చూస్తూ మీరు పాటలు పాడుతూ ఇంతవరకు ఎదగగలిగారు. అవును మేడం. ఓకే, ఎక్కువగా ఎలాంటి పాటలు పాడతారు? జనపదాలు, బహుజన సాంగ్స్. ఓకే, స్కూల్ టైంలో ఇక స్వతంత్రం సంబంధించిన పాటలు పాడేది మేడం. జానపదం పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు. మీ యొక్క స్వస్థలం ఎక్కడండి? మహబూబాబాద్ జిల్లా చిన్నగుడ్రు మండలం జీఆర్ఎం గ్రామం మేడం. జీఆర్ఎం గ్రామం? అవును మేడం. అంటే పల్లెటూరు కాబట్టి ఎక్కువగా వాతావరణము, రైతులు, పొలాలు అలా జానపదం బాగా ఎక్కువగా పాడుతూ ఉంటారు కదా. ప్రకృతి చాలా బాగుంటుంది అక్కడ. ఓకే, తెలంగాణ ఉద్యమకారులని విన్నాం. అవును మేడం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడు ఎన్ని పాటలు పాడారు, అంటే ఎలా ఉద్యమంలో పాల్గొన్నారు మీరు? ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం స్టార్టింగ్ నుంచే మేము పాల్గొన్నాం మేడం. ఓకే, చాలా అన్ని జిల్లాలలో ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఇప్పటివరకు కూడా మాకు కళాకారులకు, ఎంతోమంది నిరుపేదలు ఉన్న కళాకారులకు ఇప్పటివరకు జాబులు లేవు మేడం వాళ్ళకు. ఓకే, అంటే ఉద్యమంలో పాడుకున్నప్పటికీ మిమ్మల్ని ఇంకా గుర్తించలేదు? ఎంతోమంది నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు మేడం. ఓకే, మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళు మేడం. ఓకే, ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు? ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు మేడం, నేను ఒక్కొని అమ్మ నాన్నకు. ఓకే, నాకు ముగ్గురు కూతుర్లు మేడం. నాకు ముగ్గురు కూతుర్లు. ఏం చదివిస్తున్నావు మరి మీకు? మా పెద్ద పాప 6th క్లాస్ మేడం, రెండో పాప 4th, చిన్న పాప 1st క్లాస్. మీకులాగా ఉద్యమంలోకి మరి నడిపించేందుకు పాటలు పాడుతున్నారా, పిల్లలకు కూడా నేర్పిస్తున్నారా, లేదంటే వాళ్ళు చదువులోనే ప్రస్తుతం ఉన్నారా? చదువులో ఉన్నారు, మా పెద్ద పాప పాడుతుంది మేడం. ఓకే, మిమ్మల్ని చూసి తను కూడా పాటలు పాడుతూ ఉంటుంది. ప్రస్తుతం పాటల ద్వారానే జీవనం నడిపిస్తున్నారు లేకపోతే ఏదైనా వర్క్ ఏదైనా చేస్తున్నారా? పాటలు ఉద్యమంలో పాడినా మేడం, మాకు కళారంగం నుంచి ఎలాంటి మాకు ఏం లేదు. అది చేసుకుంటూ ఇప్పుడు హౌస్ పెయింటింగ్ వర్క్ చేస్తాను మేడం నేను. కాంట్రాక్టర్గా పెయింటింగ్ వర్క్ చేస్తూ ప్రస్తుతం జీవనోపాధి నడిపిస్తున్నారు. అవును మేడం. అలాగే పాటల కోసం అవకాశం వచ్చినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. అవును మేడం. ఓకే, ఎక్కువగా జానపదాలే పాడతారా? జానపదాలు, బహుజన, అన్ని పాటలు పాడతాం మేడం. ఓకే, సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశం పైన పాడతారు. పాడడమేనా రాయడం లాంటిది ఏదైనా వచ్చా? రాయడం లేదు మేడం. ఓకే, ఓన్లీ పాటలు పాడడం మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది అమరులయ్యారు, మరి వారందరి త్యాగఫలమే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయింది. అలాంటి అమరులను స్మరిస్తూ మీరు పాడినటువంటి పాట ఏదైనా ఉందా? తెలంగాణలో అమరులైన శ్రీకాంతచారి ఆత్మ బలిదానం అయ్యారు మేడం. ఓకే, వారి కోసం ఒక పాట మేడం పాడండి. చిన్న పల్లవి. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే పొల్లు గాలిందంటివి కొడుక, ఉడుకు భూవల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక,
పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, అవ్వ యాదకి రాలేదా నీకు, అయ్య యాదకి రాలేదా, గావు రంగా ఎత్తి పెంచిన చెల్లె యాదకి రాలేదా, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు భూవల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచార్యని తలుచుకుంటూ ఫస్ట్ ఫస్ట్ పాడేశారు, అంటే ఆయన త్యాగం మరవలేనిది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొట్టమొదటి ప్రాణత్యాగం చేసింది శ్రీకాంతాచార్య. ఉద్యమ సమయంలో మీరు ఎంతో మంది ఉద్యమకారులను చూసుంటారు, ఎన్నో పాటలు పాడుంటారు, ఎన్నో అది ఉంటుంది కదా, అలాగే మహానుభావులను తలుచుకుంటూ మీరు పాడినటువంటి పాటలు ఏవైనా ఉన్నాయా? బహుజన సాంగ్స్ అంబేడ్కర్ గురించి ఒక పాట పాడుకుందాం మేడం. ఓకే. దండము మాది నా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా. దండము మాది నా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా. ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రగమయ్యి, పొరుబాటకు రగమయ్యి మా గుండెలల్లో, గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయులారా. మీరు సుక్కలయ్యి వెలుగుతున్నారా మహనీయులారా. దండము మాది నా బంధులకు మహనీయులారా, అందుకొని పేదొల్లా దండాలు మహనీయులారా. పువ్వులల్లో పువ్వయ్యి మంచి మల్లె పువ్వయ్యి, మంచి మల్లె పువ్వయ్యి సకనైన తెలివితోని హక్కులన్నీ వెనక్కి తీసి, హక్కులన్నీ వెనుకు తీసి బహుజనుల పోరాటానికి పూనాదులు వేసినావు, పూనాదులు వేసినావు జ్యోతిరావు, జ్యోతిరావు ఓ జ్యోతిరావు. పులేమివయ్యో మహనీయులారా, జగతికే గొప్పైదివయ్యో మహనీయులారా. దండము మాది నా బంధులకు మహనీయులారా, అందుకొని పేదొల్లా దండాలు మహనీయులారా. మహారాజంటే సహసానికి మారు పేరు, సహసానికి మారు పేరు తన రాజ పాలనలో లెక్కలల్లో అకు మంచి, లెక్కలల్లో అకు మంచి. బ్రహ్మనీజం కుక్క పిసికి మనల పైకి లేవదీసిన, పైకి లేవదీసిన రారాజు, రారాజు రారాజుల కంటే గొప్పోడు మహనీయులారా. మహారాజు సాహూజీ గారు మహనీయులారా. దండము మాది నా బంధులకు మహనీయులారా, అందుకొని పేదొల్లా దండాలు మహనీయులారా. గౌరవ పొరు జయ ఉపాధ్యాయను తినొదిలి, ఉపాధ్యాయను తినొదిలి నా మృది బ్రహ్మనీయుల అనగదోక్కిన ఘనత నీది, అనగదోక్కిన ఘనత నీది. శుద్రకులాలను ఉదరించ తిరుగుబాటు జెండనెత్తిన, తిరుగుబాటు జెండనెత్తిన నారాయణ, నారాయణ ఓ ఆ నారాయణ. గురువేణివయ్యో మహనీయులారా, గురువులాకే గురువైతివయ్యో మహనీయులారా. దండము మాది నా బంధులకు మహనీయులారా, అందుకొని పేదొల్లా దండాలు మహనీయులారా. శుభము తెలియలేని ఈ మూగా మనుషులను, ఈ మూగా మనుషులను కులమతాల పేరుతోని ఊరవుతల వేరుంచిన, ఊరవుతల వేరుంచిన ఈ మూడా
సహచరాలను తెగ నరికి సింహమోయి, తెగ నరికిన సింహమోయి. పెరియారు పెరియారు, వేటికి పెరియారు అంటేనేమయ్యో, మహనీయుల్లారా నిదురుండదు బాపల్లకయ్యో. మహనీయుల్లారా దండము మాది నా బంధులకు, మహనీయుల్లారా అందుకుండి పేదొల్ల దండాలు. మహనీయుల్లారా కులము నుండి విరజిమ్మే కాంతి బోలే, విరజిమ్మే కాంతి బోలే. ఈ మనువు చెరుతాను మటుమాయం చేయండని, మటుమాయం చేయండని. బోధించి సంకరించి పోరాడమని చెప్పిన, పోరాడమని చెప్పిన భీమరావు భీమరావు, ఓ ఆ భీమరావు అంబేద్కరయ్యో. మహనీయుల్లాక శుద్రులాకే చందానమయ్యో. మహనీయుల్లారాం చల్ దండమో మాది నా బంధులకు, మహనీయుల్లారా అందుకొని పేదొల్లా దండాలు. మహనీయుల్లారా అందుకొని పేదొల్లా దండాలు, మహనీయుల్లారా అందుకొని పేదొల్లా దండాలు. మహానుభావులు అందరూ, మహనీయులందరిని గురించి ఒక్క పాటలో చేర్చినటువంటి పాట. అవును మేడం. ఎక్కువగా మీరు బహుజనుల గురించే పాడుతూ ఉంటామని అన్నారు, సమాజంలో జరిగేటువంటి ప్రతి అంశం గురించి పాడుతూ ఉంటామన్నారు. మీ ఊరు మరి పల్లెటూరు అన్నారు, పల్లెటూరు అంటే ఎక్కువగా రైతులు పొలాలు అమ్మ మీద అలాంటి ఒక మంచి మంచి జానపదాలు పాడుతూ ఉంటారు కదా పల్లెటూర్లలో, అలా మీరు పాడినటువంటి జానపదం ఏదైనా ఉందా? ఉన్నాయి మేడం. ఎలాంటి పాటలు అంటే, చిన్నప్పటి నుండే మీరు 5వ తరగతి 6వ తరగతిలోనే పాటలు పాడడం మొదలు పెట్టిన అన్నారు? స్కూల్ టైంలో బాల్య వయసుల నుండే పాడేది మేడం. ఓకే, మరి మీ అమ్మను తలుచుకుంటూ పాడుకున్నటువంటి పాట ఏదైనా ఉందా? ఉన్నాను మేడం. ఒక్కసారి మరి అమ్మ గురించి పాడేటువంటి పాట మా ప్రేక్షకుల కోసం. అమ్మ కోసం తప్పకుండా మేడం. ఎక్కడున్న ఊర కొడుక నువ్వు, ఏడబోయినవు కన్న కొడుక. ఎక్కడున్న ఊర కొడుక నువ్వు, ఏడబోయినవు కన్న కొడుక. నా ఆయుసు పోసుకున్నోడా నువ్వు అందరిలో చిన్నవాడా, ఆయుసు పోసుకున్నోడా నా అందరిలో చిన్నవాడా. అందరినీ విడిచినవా ఈ అమ్మనే మరిచినవా. ఎక్కడున్న ఊర కొడుక నువ్వు, ఏడబోయినవు కన్న కొడుక. కూడుదిందామంటే కొడుక ఆ కూడులో నీ గుర్తు కొడుక, కూడు తిందామంటే కొడుక ఆ కూడులో నీ గుర్తు కొడుక. నీళ్ళు దాగి నిద్రపోతే కంటిందని కొడుక, నీళ్ళు దాగి నిద్రపోతే కంటి రెప్పకిందని వే కొడుక. నా కంటి పాప వైరారా, నా కంట నీరు తెచ్చుకోరా. ఎక్కడున్న ఊర కొడుక నువ్వు, ఏడబోయినవు కన్న కొడుక. చందమామ రావే అంటూ నువ్వు ఆనాడు పాడిన పాట, చందమామ రావే అంటూ నేను ఆనాడు పాడిన పాట. గుండె మీద పోయిన నిద్ర నీకు గుర్తుకొస్తా లేదా కొడుక, గుండె మీద పోయిన నిద్ర నీకు గుర్తుకొస్తా లేదా కొడుక. నా బావురాల కొడుక దారా, ఓ ముద్ద పెడదా తిని కోరా. ఎక్కడున్న ఊర కొడుక నువ్వు, ఏడబోయినవు చిన్న కొడుక.
కళ్ళలుర్చిన కొడుక కంటి రెప్పులు సతను కొడుక కళ్ళలుర్చిన కొడుక కంటి రెప్పులు సతను కొడుక నేను కన్ను ముయ్య ముందే కొడుకో నువ్వు కన్నక్క ముద్దా ఎక్కడున్న ఊర కొడుక ఉద్యమాల బట బట్టినావా పోతే పోతీగాని కొడుక ఆ పోరు బాగుడు వగ్ర కొడుక పోతే పోతీగాని కొడుక ఆ పోరు బాగుడు వగ్ర కొడుక గట్లయితే గట్లయితే రారా పోరు జెండై ఎగరాలే కొడుక పోరు జెండై ఎగరాలే కొడుక పోరు జెండై ఎగరాలే కొడుక ఉద్యమానికి వెళ్ళినటువంటి కొడుకుని కోల్పోయిన తల్లి. అవును మేడం. నువ్వు పోయినా సరే గాని జెండా మాత్రం ఎగరాలి, ఆ ఉద్యమ స్ఫూర్తి మాత్రం నిలబడాలని ఆ తల్లి పాడినటువంటి పాట. ఆ తల్లి ఆవేదన బాధపడ్డది, తర్వాత దేశం కోసమే నా కొడుకు చనిపోయిందన్న ఒక దానికి వచ్చేసి ఆ పాటలో ఉన్నటువంటి అర్థం అదే కదండి. ఓకే, మీరు పాటలు బాగా పాడుతూ ఉంటారని చెప్పారు. ఉద్యమ సమయంలో ఎక్కువగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మామూలుగా రోజువారీగా? ఎప్పుడైనా మీకు ప్రచారంలో కానివ్వండి, అలా ఎప్పుడైనా ప్రచారం సాంగ్స్ చాలా పడినా మేడం. నేను రికార్డింగ్లో కూడా చాలా పడినా, కాకుంటే నాకు ఈ పెయింటింగ్ వర్క్ చేయడం వల్ల డస్ట్ ఎలర్జీ వచ్చి నాకు కొంచెం వాయిస్ సహకరించదు మేడం నాకు. ఓకే. అట్లా ఒకప్పుడు చాలా అన్నగారు పిడమర్తి రవణ గారు, రాంబాబు అన్న గారు చాలా పాటలు రచించారు, ఆల్బమ్స్లో చాలా పడినా నేను. ఓకే, వాళ్ళ దగ్గర పాడినా? ప్రైవేట్ సాంగ్స్ కానీ ప్రచారం సాంగ్స్ చాలా ఆల్బమ్స్లో పడినాం. ఓకే, బ్రతుకు తెరుగు కోసం చేసేటువంటి పని వల్ల గొంతు సహకరించడం లేదు. అవును మేడం. కానీ ఆ గొంతుతోటే మీరు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అవును మేడం. ఓకే, మరి అమ్మ గురించి పాడేశారు, ఉద్యమకారుల గురించి పాడేశారు, ఇక మిగిలింది దేశానికి వెన్నుముక రైతు అంటారు అవునా, అలాంటి రైతులను స్మరిస్తూ పాడినటువంటి పాట ఏదైనా ఉందా? ఉన్నది మేడం, పాడతాం మేడం. ఓకే, రైతు గురించి ఒక మంచి పాట మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా మేడం. మా ఊరి పునాది రాళ్ళు కూల నల్ల సెమ్మట సుక్కలు, మా పల్లెలో పొంగె సీరులు అవి గోదావరి తల్లి అలలు, మా ఊరి చివరన మామిడి కొమ్మల పాడింది కోయిల, మా పల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో, సాగరు అరేవుని దాటి ఎరులో స్నానమాడరు ఓడరు, అరేవుని దాటి ఎరులో స్నానమాడరు, మా ఊరి పునాది రాళ్ళు పూల నల్ల సెమ్మట సుక్కలు, మా పల్లెలో పంగి సీరులు అవి గోదావరి తల్లి అలలు, నా పొద్దు పొడిచిందంటే నా తల్లులంతా సేను చేరును, కోడి కూసేయాళ్లకు మా పాలేరు తమ్ముళ్ళ పరుగులు, మా పటేలకేమో ఆవుల మందలించి దారి బట్టగా, సావిరిలో ఉన్న దూడ తల్లిని చూసి సెంగు సెంగున గంతులేయగా, ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా నా పల్లె పొలిమేర మారు మోగును, పూలన్నకేమో సేతు నిండా పనులుండెరు, సమడ సుక్కలే మా సేనులో నీరాయరు, మా ఊరి పునాది రాళ్ళు పూల నల్ల సెమ్మట సుక్కలు, మా పల్లెలో పొంగ సీరులు అవి గోదావరి తల్లి అలలు, కాడ సొల్లెలు మంచి నీళ్ళ బిందలను తునెత్తుకొని, అడుగులో అడుగు వేయగా మొగు మొగల మా గుండె సప్పుడు, మా ఊరి రైతన్నలందరూ నాగళ్ళతో సల్లుతున్నగా, ఆ సాలల్ల వేసేటి గింజలు మా నీలమ్మ కడుపున పిల్లలు, మా
సారికోసారి నీళ్లను దీపంగా నా పల్లె నేల దప్పిక తీరును. చల్లగాలికేమో పైరులన్నీ ఊగియాడగా పైరగాలితో వరిసెను లాటలాడును. మా ఊరి పూనాదిరాలు పూల నల్ల సెమట సుక్కలు, మా పల్లెలో పంగ చీరలు అవి గోదావరి తల్లి అలలు. శ్రావణ మాసంలో పొలాలు పొడు పూసుకుంటాయి పచ్చగా, నేలంతా నిండుగా పంటలు నా రైతన్న పండగా పండును. మది గొలుగు గొరిగేడి చిలకమ్మ పలుకు మా పల్లెకెప్పుడు శుభమని, దీపావళి పండుగ వస్తే ప్రతి ఇంట్లో నిండు ధాన్య రాసులు. పొడుగుడ తొడ కన్నీళ్ళదు ఎరుగదు నా పల్లెటూరు, పసిపాపలేదనలుగా ముసి ముసిగా నవ్వురు ఆటలే. వెన్నెల్లో కురిసేటి రాత్రుల్లో ఆడురు మా ఊరి పునాది రాళ్ళు, పూల నల్ల సెమ్మట సుక్కలు, మా పల్లెలో పంగ సీరలు అవి గోదావరి తల్లి అలలు. ఆకాశంలో వెలుగ సూర్యుడు మా పల్లెలోని సంబరాలు చూసి ఆ సంతోషాన్ని మాతో పంచుకొను చెరువు నీళ్ళపై ఆడురు. కోలాటమాడుతూ పాడగా అడవుల్లో తిరిగేటి జింకమ్మ మా కోలాట దరువులు వింటూ మాకు తోడు నిడగా ఆడురు. మా పల్లె బ్రతుకుల్లో అమావాస్యలో కూడా వెన్నెలలే విరియును. మా అమ్మరో నన్నగన్న తల్లి నా పల్లెరో, ఈ భూమిలో నా జన్మే కదన్యమో, ఈ భూమిలో మా జన్మే ఇంకదన్యమో, ఈ భూమిలో మా జన్మే ఇంకదన్యమో. ఈరోజు మా పల్లె పాట కార్యక్రమంలో మరి బలుగురి ఉపేందర్ గారు పాడినటువంటి పాటలు మిమ్మల్ని ఎంతగానో అలరించి ఉంటాయని భావిస్తున్నాం. మరి ఉపేందర్ గారు కళాకారుడుగా తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో కృషి చేసి మరి ప్రభుత్వం గుర్తించకపోవడంతో జీవనోపాధి కోసం పెయింటింగ్ పని చేస్తూ తన పిల్లలను సాదుకుంటున్నాడు. మరి అలాంటి వారికి ఎంతో మందికి ప్రభుత్వం గుర్తించి మరి చేయూతనందించవలసిందిగా కోరుకుంటూ మీ TR9 TV